ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః। ఈరోజు వాస్తుశాస్త్రంలో ఇంటి వాస్తుకి షాపు వాస్తుకి వ్యత్యాసం ఏమిటో మనం చూద్దాం। ఇంటి వాస్తు అనగానే ఏమవుతుంది? ఒక ఇల్లు, ఒక ఇంట్లో ఏం జరుగుతాయి? వంట చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, అంటే అనుష్ఠానం చేసుకుంటారు, నిత్యకర్మలన్నీ కూడా చేసుకొని ఆ యొక్క నిద్రించడం ఇవన్నీ కూడా చేసుకుంటారు। ఇది గృహవాస్తు। అదేవిధంగా కమర్షియల్ వాస్తు అంటే షాపు వాస్తు। షాపులో ఏంటి? పూజ ఉండదు అంటే ఊరికే అక్కడ ఒక చోట పటాలు ఉంటాయి, ఏదో అగరబత్తి అది వెలిగిస్తారు, దీపారాధన చేస్తారు, పూజ చేసుకున్నట్లుగా అలా అనుకుంటారు। అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అక్కడ వంటవార్పు ఉండదు, పడుకోవటం ఉండదు, అంటే నిద్రించడం అనేటువంటిది ఉండదు, కేవలం బిజినెస్ అనేటువంటిది వృద్ధవటానికి అక్కడ దేవుణ్ణి లక్ష్మీదేవి ఆ యొక్క పటం పెట్టుకొని దండం పెట్టుకొని బిజినెస్లో కూర్చుంటారు। అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాను? గృహ వాస్తు వేరు, గృహంలో అన్ని నిత్యకర్మలు జరుగుతాయి। ఇక్కడ షాపు వాస్తులో ఏమవుతుంది? ఓన్లీ సంపాదనకి సంబంధించేటువంటి యాక్టివిటీస్, దానికి సంబంధించిన అనుకరణ మాత్రమే జరుగుతుంది। అదేవిధంగా దేవాలయం వాస్తు ఏమిటి, గృహవాస్తు ఏమిటి అనేటువంటిది చూడాలి। ఇప్పుడు గృహానికి ప్రవేశ ద్వారానికి ఎదురుగా పొరపాటున కూడా కరెంటు పోలు కానీ వృక్షం కానీ ఏవి ఉండకూడదు। అదే మీరు దేవాలయానికి అనుకోండి, ఆ గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది, అంటే దేవాలయ వాస్తులో ధ్వజస్తంభం ఉన్నప్పుడు ఆ స్తంభం వచ్చి ప్రవేశ ద్వారంలో పడ్డా అది స్తంభ వేదాదోషం కాదు। అదే ఇక్కడ గృహంలో అనుకోండి, ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఏమన్నా కరెంటు పోలో లేకపోతే ఎదురుగా వృక్షం ఉందనుకోండి, అది వృక్ష వేదాదోషం అవుతుంది, స్తంభ వేదాదోషం అవుతుంది। ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాస్తు ఉంది। గృహము అనేటప్పటికీ ఒక వాస్తు, ఒక ప్రామాణికం తీసుకోవాలి। షాపు అంటే కమర్షియల్ తత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాస్తు నియమావళి ఏ విధంగా తీసుకుంటే అక్కడ బిజినెస్ అనేటువంటిది వృద్ధి అవుతుంది। అదేవిధంగా దేవాలయం అనేటువంటిది ఏ విధంగా నిర్మిస్తే జనాకర్షణ వస్తుంది, జనాకర్షణ ఉంటేనే కదా ఆ ఉండీలో అంతా పడి అక్కడ అందరికీ ఈ విధంగా మంచి జరిగేటువంటి విధి విధానంలో వెళ్ళేది ఎప్పుడు? అదంతా కూడా ఆయాది సాధన। దేవాలయానికి ఆయం ఒకటి, గృహానికి ఆయం ఒకటి, షాపుకి ఆయం ఒకటి। ఎందుకు ఈ విధంగా చెప్తున్నాము? దేని లెక్క దానిదే। ఇక్కడ గృహానికైతే ఆయం లోపల కొలత, దేవాలయానికి అవుట్ సైడ్ బై అవుట్ సైడ్। ఇక్కడ షాపు వాస్తు అనేటువంటిది అమరిక తీసుకుంటాం। అమరిక అంటే యజమాని ఎక్కడ కూర్చున్నారు, కింద పనిచేసేవాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు, అక్కడ మెయిన్ షట్టర్ అంటే ఎంట్రీ అనేటువంటిది బయట వచ్చేటువంటి కస్టమర్లు వాళ్ళు ఎక్కడి నుండి ఎంట్రీ అయ్యి మళ్ళీ ఎక్కడి నుండి బయటికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి సహజ సిద్ధంగా। ఇప్పుడు తూర్పు రాజవీధి తీసుకున్నాం, తూర్పు రాజవీధి ఉన్నప్పుడు కొంతమంది చూస్తూనే ఉన్నాం, ఇల్లు కట్టుకుంటారు, అదేవిధంగా ఒక షాప్ వేసుకుంటూ ఉంటారు। ఆ షాప్ అనేటువంటిది ఎక్కడ వెయ్యాలి? తూర్పు ఆగ్నేయంలో వెయ్యాలి, ఎందుకంటే అది అధమస్థానం, అధమస్థానంలోనే షాపు వెయ్యాలి కాబట్టి అక్కడ మూత మూసినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు। అలాంటి కండిషన్లో మెట్లు తీసుకెళ్ళి ఉత్తరవాయువ్యంలో పెడతాం। ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో షాపు పెట్టినప్పుడు పొరపాటున కూడా ఆ కాంపౌండ్ వాల్ అనేటువంటిది మూసేయకూడదు, అంటే దానికి కట్ అనేటువంటిది వికర్ణం అవ్వకూడదు। ఒకే రకమైనటువంటి ఆ యొక్క ప్లింత్ బీమ్ వేసి కింద ఎక్కడా కూడా కట్ అవ్వకుండా నాలుగు కోణాలు ఉండేటట్లుగా చూసుకోవాలి। ఆ విధంగా చూసుకుని షాప్ అనేటువంటిది చేసుకోవాలి। ఉత్తర అభిముఖంగా యజమాని కూర్చోవాలి। ఇక్కడ ఏ రాజవీధి అయినా కూడా యజమాని ఉత్తర అభిముఖంగా కానీ లేకపోతే తూర్పు అభిముఖంగా కానీ కూర్చొని బిజినెస్ చేస్తే అత్యద్భుతమైనటువంటి ఇన్కమ్ ఉంటుంది। ఇక్కడ ఉత్తరము అనగానే కుబేరతత్వం కాబట్టి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది। అదేవిధంగా తూర్పు అభిముఖంగా మనం కూర్చుని బిజినెస్ అనేటువంటివి చేసామనుకోండి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది। అదేవిధంగా ఉత్తర అభిముఖంగా కూర్చుని చేస్తే ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది। కాబట్టి మనం ఏ రాజవీధికి ఎక్కడ కూర్చుని ఏ విధంగా చేయాలి? ఇప్పుడు పశ్చిమ రాజవీధి అనుకోండి, పశ్చిమ నైరుతిలో అక్కడ మనం షాపింగ్ అనేటువంటిది చేసుకొని ఉత్తరాభిముఖంగా కూర్చొని చేసుకుంటాం ఆ యొక్క బిజినెస్ అనేటువంటిది। అదేవిధంగా ఉత్తర రాజవీధికి ఉత్తర వాయువ్యంలో అధమస్థానం అదేగా, అక్కడ మనం షాపింగ్ అంతా చేసుకొని అక్కడ తూర్పు అభిముఖంగా కూర్చొని ఆ యొక్క విధి విధానం ఆ బిజినెస్ అనేటువంటిది చేసుకుంటాం। అదేవిధంగా దక్షిణ రాజవీధి ఉన్నప్పుడు ఎట్లా చేయాలి? దక్షిణ నైరుతిలో అధమ స్థానం కాబట్టి దక్షిణ నైరుతిలో ఆ యొక్క కూర్చొని ఆ యొక్క బిజినెస్ అనేటువంటిది తూర్పు అభిముఖంగా కూర్చోవాలి. ఇక్కడ దక్షిణ రాజవీధి ఉన్నప్పుడు తూర్పు అభిముఖంగా కాకుండా ఉత్తరాభిముఖంగా కూర్చోవచ్చా అనేటువంటిది ఒక సందేహం ఉంటుంది. అదేవిధంగా ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు ఉత్తరాభిముఖంగా కూర్చోవచ్చా అనేటువంటిది ఒక సందేహం ఉంటుంది. ఎందుకు తూర్పు అభిముఖం అని చెప్పి చెప్పానంటే ఎప్పుడూ కూడా ఫేసింగ్ అనేటువంటిది రోడ్డు వైపు కాకుండా మీరు పక్కకి చూస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది యాస్థెటిక్స్ పరంగా. అంటే ఇక్కడ కంటికి ఇంపుగా ఉండేదే వాస్తు. అలా అని ఉత్తరం వైపు కూర్చుంటే మనకేం ఇన్కమ్ రాదు అనేటువంటిది అలా అనుకోవటానికి లేదు, ఉత్తరం వైపు కూడా కూర్చోవచ్చు. కాకపోతే అక్కడ అమరిక ఏ విధంగా చేస్తున్నారు, అమరిక ఏ విధంగా చేసి ఎవరు ఎట్నుండి ఏ విధంగా ఎంట్రీ అయ్యి మళ్ళీ బయటకు వస్తున్నారు, ఎక్కడ కస్టమర్స్ వస్తున్నారు, ఎటువైపు నుండి ఎంట్రీ అవుతున్నారు, ఎటువైపు నుండి బయటికి వెళ్తున్నారు, ఈయన కౌంటర్ ఏదైతే ఉందో యజమాని కౌంటర్ అనేటువంటిది ఎక్కడ ఎటువైపు ఉంది, యాస్థెటిక్స్ ఎక్కడా పాలు తప్పలేదు కదా అనేటువంటిది చూసుకొని ఎలాంటి విధి విధానంలో అయినా అంటే తూర్పు అభిముఖంగా కానీ ఉత్తరాభిముఖంగా కానీ ఎలా అయినా కూర్చొని ఆ యొక్క బిజినెస్ అనేటువంటిది చేసుకోవచ్చు. అదేవిధంగా దేవాలయ వాస్తు, దేవాలయ వాస్తులో ఏం చెప్పాం, ఇందాక ఆయం కట్టాలి అని చెప్పాం. ఇక్కడ ఆయము అవుట్ సైడ్ బై అవుట్ సైడ్ అంటే కాంపౌండ్ వాల్. ఇక్కడ గృహం కాదు, గృహవాస్తు వేరు దేవాలయం వేరు కదా. గర్భగుడికి మనం ఆయం కట్టాం, ఎప్పుడూ కూడా మొత్తం ప్రహరీ గోడ ఉంటుంది కదా దేవాలయ ప్రహరీ, ఆ ప్రహరీకి ఆయం తీసుకుంటాం. ప్రహరీకి ఆయం తీసుకొని ఆలింద్ర అనేటువంటిది మనం ఎంత అడుగులు ఉండాలి అనేటువంటిది లెక్కలు కట్టుకుంటాం. ఆలింద్ర అంటే గర్భగుడికి చుట్టూ మనం ప్రదక్షిణం చేసేటువంటి స్థలం, ఆ స్థలం ఎంత ఉండాలి అనేటువంటిది నిర్ణయించుకొని అర్ధమండపము మహామండపము అదేవిధంగా గర్భగుడి ఎంత ఎత్తులో ఎంత పొడుగులో ఎంత వెడల్పులో ఆ యొక్క స్థలానికి ఉండాలి అనేటువంటి నిర్ణయం చేసి మనం ఆ యొక్క విధి విధానం ద్వారా దేవాలయం అనేటువంటి నిర్మిస్తే ఆ దేవాలయానికి భక్తులు పోటెత్తుతారు. అది చూస్తూనే ఉంటాం, కొన్ని దేవాలయాలకి జనాలు ఎవరు వెళ్ళరు, కొన్ని దేవాలయాలకి పోటెత్తుతూ ఉంటారు జనాలు. ఇక్కడ ఏమిటి, అక్కడ ఉండేటువంటి ప్రామాణికం తీసుకుని ఎవరైతే నిర్మిస్తారో ఆలయం వాళ్ళకి అత్యద్భుతంగా ఆ యొక్క ఆలయం మంచి పేరు ప్రతిష్టలుగాంచి అత్యద్భుతమైనటువంటి ఫలసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్కదానికి గృహవాస్తులో చూసుకోవాలి, అదేవిధంగా షాపు వాస్తు చూసుకోవాలి, శ్మశాన వాస్తు చూసుకోవాలి. అంటే రుద్రభూమి కూడా ఇట్లానే వాస్తు ఉంటుంది, రుద్రభూమికి ఉంటుంది దేవాలయానికి ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి ఏది చేసినప్పటికీ ఆ ప్రామాణికం మనం చూసుకొని లెక్కలు కట్టుకొని నిర్ణయించి సాధన చేసి మనం ఆ యొక్క నిర్మాణం అనేది చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. పెదబాల శిక్షకు స్వాగతం.